దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. యోదా కుమారులు ఎవరనగా పెరేసు, హెస్రోను, కర్మీ, హూరు, శోబాలు. శోబాలు కుమారుడైన రెవాయ యహతును కనెను. యహతు అహూమైని, లహదును కనెను. ఇవి సొరాతీయుల వంశములు. అబీయేతాము సంతతి వారెవరనగా ఇజ్రాయేలు, యష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జేలేల్ పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హోషాయులకు పితరుడగు ఎజెరును. వీరు బేత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు, హూరునకు కుమారులు. తెకోవా తండ్రి అయిన అషూరునకు హెలా, నయారా అను ఇద్దరు భార్యలుండిరి. నయారా అతనికి అహూజామును, హెపేరును, తెమనీని, హాయా, హస్తారీని కనెను. వీరు నయారాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులు ఎవరనగా జెరెతు, సోహారు, యత్నాను. కోజు ఆనూబును, జోబేబాను, హారూము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై యుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇస్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షోవాహు సహోదరుడైన కెలూబు ఎస్తోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎస్తోను బేత్రాఫాను, పాసేయాను, ఇర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేఖావారు. కనజు కుమారులు ఒత్నీయేలు, శరాయా. ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒకడుండెను. మెయానోతై ఒఫ్రాను కనెను. శరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై యుండిరి. యెఫున్నే కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, యాలా, నయము. యాలా కుమారులలో కనజు అను ఒకడుండెను. యెహల్లేలేలు కుమారులు జీపు, జీపా, తీర్యా, అసర్యేలు. ఎజ్రా కుమారులు ఎతేరు, మెరేదు, ఎపేరు, యాలోను. మెరేదు భార్య మిర్యామును, షమ్మయ్యని, ఎస్టేమోను వారికి పెద్ద అయిన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యెహూదియా గెదోరునకు ప్రధాని అయిన ఎరేదును, షోకోకు ప్రధాని అయిన హెబేరును, జానోహాకు ప్రధాని అయిన యకూతీయులును కనెను. మెరేదు వివాహము చేసుకునిన పరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులు ఎవరనగా గర్మీయుడైన కెయీలా, మయాకాతీయుడైన ఎస్టేమో. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోను. ఈషీ కుమారులు జోహేతు, బెన్జోహేతు. యోదా కుమారుడైన షాలాహు కుమారులు ఎవరనగా లేఖాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయు. సన్నపు వస్త్రములు నేయు అష్బేయ ఇంటి వంశకులకును, యోకీమియులకును, కోజేబాయియులకును, యోవాషు వారికి, మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును, యాషూబీలేహేము వారికి అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరివాండ్లయి నెతాయిమునందును, గెదేరానందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి.
షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు. షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్మాము కుమారుడు, మిబ్మామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు, హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు. షిమీకి 16 కుమారులను, 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలుగలేదు. యోధావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వారు బెయర్షెబాలోను, మెలాదాలోను, హజర్షువలులోను, బిల్హాలోను, ఎజేములోను, తోలాదులోను, బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, బేత్మార్కాబోతులోను, హాజర్షూసాలోను, బేద్బీరీలోను, షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. యాతాము, అయీను, రిమ్మోను, తోకేను, ఆషాను అనువారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు, వంశావళి పట్టీలు వారికి ఉండెను. వారు మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోష, యోవేలు, ఆసియేలు కుమారుడైన సెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ, ఎలియోయేనై, యహాకోబా, యషోహాయ, అసాయ, అదీయేలు, యసీమియేలు, బెనాయ. షమాయాకు పుట్టిన షిమీ కుమారుడైన యదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపీ కుమారుడైన జేజా అనువారు. పేళ్ల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లేను. వీరు తమ మందల కొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు, నెమ్మదియు, సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేళ్ల వరుసను వ్రాయబడియుండు వీరు యోధారాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను, నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగియుండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 తమ పైని ఈషీ కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రెఫాయాను, ఉజ్జియేలును అధిపతులుగా నిర్ణయించుకుని షయీరు మన్యమునకు పోయి అమాలేకీలలో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు.